దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ విధానం అమలు చేయాలని టీఎన్టీఓ జిల్లా అధ్యక్షులు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ బొంకూరు శంకర్ విజ్ఞప్తి చేశారు. ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో సోమవారం టీఎన్టీఓ జిల్లా అధ్యక్షులు ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ ఆలయ కమిటీ చైర్మన్ బొంకూరి శంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. బొంకూరి శంకర్ ను భారీ గజమాలతో శాల్వాతో ఘనంగా సన్మానించి పూల బుకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బొంకూరి శంకర్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ఉద్యోగ సంఘాల నాయకులు సభ్యులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. నాన్ గెస్టెడ్ ఉద్యోగుల సంఘానికి 75 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానం గుదిబండగా తయారైందని అన్నారు. దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ విధానం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమం చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని, పోరాటం లాభం విధానంతో ముందుకు వెళ్తేనే సంఘాలు సుదీర్ఘకాలం నిలబడతాయని అన్నారు. రేపు రిటైర్మెంట్ అయినా కూడా సెక్యూరిటీ లేకుండా ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మరి నిజంగా కూడా ఒక ఆత్మస్థైర్యంతో బతికేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి దానికోసం తెలంగాణ ఉద్యోగ సంఘం ఉద్యోగులు చేసి నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇలా నాయకుడిని నమ్మాలి. నాయకుడిని నమ్మకపోతే రాబోయే రోజుల్లో మన సమస్యకు పరిష్కారం కావు. ఇలా లేనిపోని రకాలుగా నాయకులను నిందిస్తూ ఉంటారు. మన పని కాకపోయేసరికి నిందిస్తూ ఉంటారు. నిందిస్తే ఆ నాయకుడు వెనుకబడిపోతే మళ్ళీ కొట్లాడడానికి నాయకుడు లేకుండా కాబట్టి ఒక నాయకుడిని నమ్మినప్పుడు పూర్తిగా నమ్మాలి. నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని చూసి ఆ నాయకుడికి ఏమైనా ఇబ్బంది జరిగినట్టయితే ఆయనే రియలైజేషన్ కావాలి. తప్పితే నాయకుడిని నమ్మకుండా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు. నాయకుడికి పూర్తి స్వేచ్ఛ పూర్తి నమ్మకాన్ని కల్పిస్తే ఆ నాయకుడు కొట్లాడతాడు. ఆ నాయకుడు ఫైట్ చేస్తాడు. ఆ నాయకుడు మీకున్న సమస్యలు అన్ని కూడా ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా నాయకుడిని నమ్మండి. మీ డిపార్ట్మెంటల్ ఫోరం విద్యుత్ శాఖ ఏసీ బొంకూరి సుదర్శనం టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ ఎవరికి బాధ వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి ఉద్యోగులకు అండగా ఉంటున్న బొంకూరి శంకర్ సేవలను కొనియాడారు. ఆయన రాష్ట్ర స్థాయిలో న్యాయకత్వం వహించాలని అన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. అలాగే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన అన్ని జిల్లాల సంఘాలతో మాట్లాడి జేఏసీ చైర్మన్ గా ఉన్న తన పదవిని ఉపయోగించుకొని మరి వీటి గురించి ఎలక్షన్ మూమెంట్ లో ప్రభుత్వంతో పోరాడి సాధించాలని వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఉద్యోగులు అందరూ కూడా సహకరించి ఆయనతో ముందుకెళ్తే తప్పకుండా ఏదైనా సాధించగలుగుతాడు. ఉద్యోగ సంఘ నాయకులు కాబట్టి మీ సహకారాన్ని కూడా అందించవలసిందిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కలిసి మరి అనధికారంలోనే సస్పెన్షన్ ఎత్తివేస్తూ మరి మనకు రావాల్సిన టీఎన్జీఓ యూనియన్ అంటే ఈరోజు రాష్ట్రంలో ఏ యూనియన్ లేనంత క్రేజీ, ఏ యూనియన్ లేనంత పట్టు. మరి ప్రభుత్వంతో మనకు సంబంధం అలాంటిది కాబట్టి ప్రతి సంవత్సరం ఈరోజు పిఆర్ని పిజన పొజిషన్ కానివ్వండి. మరి మొన్న కాంట్రాక్ట్ ఇచ్చినట్టుని మరి రెగ్యులర్ గా చేయడంలో కానివ్వండి, రేపు రాబోయే పిఆర్సీ విషయంలో కానివ్వండి, కేవలం టీఎన్జీఓ యూనియన్తో మాత్రమే సమస్యలు పాలించబడతాయి, పరిష్కరించబడతాయి. ఈరోజే ఇన్నాక మొన్న కొందరు ఎవరైతే 2004 కన్నా ముందు నోటిఫికేషన్ వచ్చి వాళ్ళు సిపిఎస్ లో ఉంటున్నందుకు వాళ్ళను వాళ్ళ నోటిఫికేషన్ విషయంలో సిపిఎస్ అనేది లేదు. కానీ ఈ కార్యక్రమంలో సుధీర్ శ్రీనివాస్, అంజనాచారి, సందీప్ రెడ్డి, ప్రవీణ్, సురేష్, అంజీ, రవి, సురేందర్, సందీప్, మహేందర్ రెడ్డి, కొమరయ్య, సరిత, తిరుపతి రెడ్డి, పురుషోత్తం రెడ్డి, శ్రీకాంత్, రాములు, ప్రభాకర్, సత్యనారాయణ, వినోద్ రెడ్డి, టీఎన్టీఓ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.